కన్నకొడుకును నువ్వు తిడితే నిన్ను కన్నోడవాడు వాడిని తిట్టు తిట్టాలే మనల్ని. మరి మనం చేసే పనులకు పిల్లలు కొడతాం తప్పులు చేసినారని, మరి పెద్దలు చేసే తప్పులకు ఎవడన్నా కొట్టాలంటే రోజుకు మనల్ని ఎన్నిసార్లు కొట్టాలి? పసిపూనలు చూచే చూపు మనకు కనుక అర్థమైతే అక్కడ పరమేశ్వరుడు చూసిన చూపు అని అర్థమని. నేను తప్పు చేయకూడదని నన్ను ఎందుకు కొడుతున్నాను? మనకి ఇంట్లో ఉండే కోపం, ఎవడి మీద కోపం తీరని కోపం వాడి మీద వెళ్తుంది. ఎందుకంటే నేను 9 నెలలు మోసిండ్రా, మరి 9 నెలలు మోసే కొన్ని వేల జన్మలు మోస్తున్నారు మనల్ని. మనం చేసిన కర్మలకు ఎన్నో తొడుగులు ఇస్తున్నారు మనకు. కుక్క నక్క తల్లి బల్లి ఎన్నో ఇస్తున్నాడు, మరి వాడు మోస్తలేడా మనల్ని? కొట్టాలంటే వాటిలో కొడతారు. కానీ వాడు ఎంత దయాలు తెలుసా? ఒక్క చుక్క నీళ్లు మోసి పరమశివహర మహాదేవ శంభో శంకర మహాపాపము చేసినటువంటి రావణాసురుణ్ణి కూడా అజామీరుణ్ణి కూడా నారాయణ అంటే ఆదుకున్న దయాడు వాడు. కృప వారి దగ్గర నేర్చుకోవాలి, కరుణ వారి దగ్గర నేర్చుకోవాలి, మరి క్షమించడం నేర్చుకోవాలి మరి. అందుకనే చెప్తూ ఇవన్నీ నన్ను వదిలిపెట్టిపోదు, ఇవన్నీ కూడా నన్ను వదిలిపెట్టినాలో ఉండే పాపము దగ్ధమైపోవుగాక, జ్వలంతం అంత నశించుగాక, నీ ఒక్క చూపు చేత నా శరీరము దివ్యమవుగాక అని మనం చెప్పుకున్నాం. నమః పార్వతీ హర హర మహాదేవ.